హైదరాబాద్లోని లక్ష్మీ శుభం తిరుమల గార్డెన్లలో తెరాస అభ్యర్థి సతీష్ కుమార్కి మద్దతుగా ప్రజల ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు ఎంపీ సీతారాం నాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మరియు గిరిజన గాయని మంగ్లి పాల్గొన్నారు. మహిళలు బోనాలతో మంగళ హారతులతో కోలాటాల మధ్య భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సభలో మంగ్లి తెలంగాణ పాటలతో హోరెత్తించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. హుస్నాబాద్లోని లక్ష్మీ శుభం మరియు తిరుమల గార్డెన్లలో తెరాస అభ్యర్థి సతీష్ కుమార్కి మద్దతుగా ప్రజల ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభకు ఎంపీ సీతారాం నాయక్, ఎంపీ బూర నరసయ్యగౌడ్ మరియు గిరిజన గాయని మంగ్లి పాల్గొన్నారు. సతీష్ కుమార్ని ఆశీర్వదించడానికి హుస్నాబాద్ నియోజకవర్గ 7 మండలాల్లోని సుమారు 10,000 మంది ప్రజలు తరలివచ్చి సతీష్ కుమార్కి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మహిళలు బోనాలతో మంగళహారతులతో కోలాటాల మధ్య భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ ఆశీర్వాద సభలో మంగ్లి తెలంగాణ పాటలతో హోరెత్తించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేయడం జరిగింది. ఎంపీలు సీతారాం నాయక్, బూర నరసయ్యగౌడ్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ ద్రోహులు మహాకూటమి రూపంలో వచ్చి మళ్లీ ఆంధ్రబాబు చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని, ప్రజలు ఆంధ్ర పెత్తందారులను తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. హుస్నాబాద్లో ఎంతో అభివృద్ధి జరిగిందని గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇప్పుడున్న అభివృద్ధి తెరాస గెలవటానికి నిదర్శనమని అన్నారు. మహాకూటమి నాయకుల మాటలను నమ్మవద్దని, వారికి ఓట్ల రూపంలో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంచి మనసున్న నాయకుడు మీ తాజా మాజీ ఎమ్మెల్యే తెరాస అభ్యర్థి సతీష్ కుమార్ అని, అతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని బంగారు తెలంగాణలో పాలు పంచుకోవాలని కోరారు. ఇదే భాష ఢిల్లీ పోయినా, ఇదే భాష హర్యానా పోయినా, ఇదే భాష. ఈ డ్రెస్ మా అమ్మ వేసుకున్నటువంటి డ్రెస్ ఈ ప్రపంచ దేశాల్లో ఎవరు వేసుకోరు, మేము తప్ప. అది మాకున్నటువంటి గొప్పతనం. దాన్ని వల్ల కాబట్టి నేనేం చేయాలి, నాకేం తెలియదని మనకు చెప్పాలి. ఉంటే చెప్ప, మనం భాషకు లిపి లేదు. మాకు మాకున్న లక్షణాలు మాకున్నాయి, మా బతుకులు మాకున్నాయి. మమ్మల్ని వేలాడలు కట్టారు, యుద్ధ భూమిలో బతికినటువంటి వాళ్ళం. ఆ చరిత్ర మాకుంది. ఇంకోటి గొప్ప విషయం మీకు చెప్పి నేను 4-5 విషయాలు చెప్తా. 1877లో సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు ఈ లంబాడి జాతి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి ఆ పశువుల మీదనే వ్యాపారం చేసుకునేవాళ్ళు. లతని అనట వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఆ వ్యాపారం చేసుకున్న సమయంలో సిపాయి తిరుగుబాటు వచ్చింది. సిపాయి తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే, ఈ ఎందుకు మనము ఈ ఆంగ్లేయులకు సహకరించాలి, సిపాయిలకు సహకరిస్తామని సిపాయిలకు ఉండేటువంటి మండుగురి సామాగ్రి, ఆ అంబులెన్స్, ఆ ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఇవన్నీ దాని మీద పెట్టుకొని పశువుల మీద పెట్టే వరకు ఆంగ్లేయులు మా మీద కక్ష కట్టి మమ్మల్ని క్రిమినల్ ట్రైబ్ గా 1977 చేసారు. ఎవడో చరిత్ర ఇప్పుడు వచ్చి ఈ జాతి అని కాదు, జాతి కాదు అంటాడు, దానికి ఎవరు బాధ్యత వహించాలి? 1877 సిపాయిల తిరుగుబాటులోనే వాళ్ళని చుక్కలు చూపెట్టినటువంటి జాతి ఒక జాతి ఉన్నది, అదే పంజాబీ జాతి.